కార్తీక దీపం సీరియల్ తర్వాత టీఆర్పీ రేటింగ్లో అగ్రభాగాన నిలిచింది గుప్పెడంత మనసు సీరియల్. రిషి వసుధారుల క్యూట్ లవ్ స్టోరీతో ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. రిషి వసుధారులుగా నటిస్తున్న ముఖేష్ గౌడ, రక్ష గౌడల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో పాటు ఈ సీరియల్ మహేంద్ర జగతి పాత్రలో నటిస్తున్న సాయి కిరణ్, జ్యోతి రాయ్లు కూడా ఆ పాత్రలకు వన్నె తీసుకుని వచ్చారు. లవ్, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా ఏ సీన్ అయినా సరే తమ అద్భుత నటనతో సీరియల్ని మళ్ళీ మళ్ళీ చూసేట్టు చేస్తున్నారు. ఈ నాలుగు క్యారెక్టర్స్తో పాటు కథను మలుపు తిప్పే పాత్ర దేవయాని. రిషికి పెద్దమ్మ పాత్ర పేరే దేవయాని. ఈ పాత్రను పోషిస్తున్నది సీనియర్ నటి మాధవి అలియాస్ మిర్చి మాధవి. తన విలనిజంతో గుప్పెడంత మనసు కథను మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్న దేవయాని ఆ సీరియల్ నుంచి తప్పుకుంటుంది. దీనికి సంబంధించి సెండ్ ఆఫ్ పార్టీ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో గుప్పెడంత మనసు సీరియల్ యూనిట్ మొత్తం పాల్గొన్నారు. అయితే మాధవి తప్పుకోవడానికి కారణం ఆమె యూకేకి వెళ్ళిపోతుందంట. అక్కడి నుంచి వచ్చి షూటింగ్ చేసి వెళ్ళే అవకాశం లేకపోవడంతో ఆమె సీరియల్ నుంచి తప్పుకుంటున్నారు. మాధవి ప్లేస్లో మరొక నటి రాబోతున్నారు. ప్రస్తుతానికి అయితే ఆమె చివరి ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే దేవయాని సీరియల్ నుంచి తప్పుకోవడంతో ముఖేష్ గౌడ ఎమోషనల్ అయ్యాడు. పెద్దమ్మగా సీరియల్లో నటించిన నిజంగానే పెద్దమ్మ అంటూ దేవయానిపై ప్రశంసలు కురిపించాడు. ఇక మాధవి తన ఇన్స్టాగ్రామ్లో సైతం మిస్ యూ మేడం, మిస్ యూ దేవయాని అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.